తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార విపక్షాల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకోవడంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో సభను 10 నిమిషాల పాటు స్పీకర్ వాయిదా వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 7వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే వాడి వేడిగా సాగుతూ ఉన్నాయి. ద్రవ్య వినిమయ బిల్లు పై చర్చలో భాగంగా సభ్యుల మధ్య అయితే వాడి వేడి చర్చ నడుస్తూ ఉంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, 7వ రోజు సభ చాలా వాడి వేడిగా సాగుతోంది. ఈ సభా సమావేశాలను ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మీ అప్డేట్స్ ఏంటి, మీ పరిశీలన ఏంటి? ముఖ్యంగా సవితా ఇంద్రారెడ్డి చుట్టూ వాడి వేడిగా ఈ చర్చ అయితే సాగుతూ ఉంది. బడ్జెట్ పత్రంపై జరుగుతున్న చర్చలో ఇప్పుడు వలసల అంశం అన్నది సభను వేడెక్కించిందని చెప్పుకోవచ్చు. ప్రోటోకాల్ అంశం తెర మీదకి వచ్చినప్పుడు సవితా ఇంద్రారెడ్డికి సంబంధించి ప్రోటోకాల్ పాటించలేదు గతంలో అధికారులు అన్న అంశాన్ని కేటీఆర్ని లేవనెత్తడం, దీనికి కౌంటర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడంతో ఈ సభ ఒకసారిగా గందరగోళానికి గురైంది. వారి మాటలు మీరు నమ్మకండి, వారి మాటలు నమ్మితే మీరు కూడా నష్టపోతారన్న లైన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా పోడియంతో చుట్టుముట్టడం, ఎమ్మెల్యేలను మహిళా ఎమ్మెల్యేలను అగౌరవపరిచారంటూ సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ వారు పోడియం చుట్టుకు రావడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. గతంలో తాను ఎక్కడ ఎవరి పేరును ప్రస్తావించలేదు, కేవలం గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచి వెళ్ళిన అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఎంపీ ఎలక్షన్స్లో తనకు టికెట్ కేటాయించిన తర్వాత కన్ఫామ్ అయిన తర్వాత టికెట్ తీసుకురావాలని చెప్పిన తర్వాత కన్ఫామ్ అయిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరడం, మంత్రి పదవి తీసుకోవడం అధికారం కోసమే బీఆర్ఎస్లో చేరిందన్న అంశాన్ని సీఎం ప్రస్తావించడంతో ఒక్కసారిగా సభ వేడెక్కిపోయింది. అటు ప్రతిపక్ష విపక్షాల మధ్య ఒక రకమైన గందరగోళం ఏర్పడిన పరిస్థితుల్లో సభను 10 నిమిషాల పాటుగా స్పీకర్ సభను వాయిదా వేయడం జరిగింది. మొత్తం చూసుకుంటే తొలిసారి ఈ బడ్జెట్ పద్దుల జరుగుతున్న చర్చలపైన తొలిసారి వలసల అంశం తెరమీదకి రావడం అన్నది ఇప్పుడు ఒకసారిగా సభను హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు బయట ఆరోపణలు మాత్రమే చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు సభలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్లో చేరుతున్నారు అన్న అంశం కూడా ఇప్పుడు సభలో చర్చకు వచ్చింది. ఇదే అంశాన్ని సవితా ఇంద్రారెడ్డి కూడా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ గతంలో పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి ఎవరిని కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేర్చుకోమన్న రేవంత్ రెడ్డి ఎందుకు ఇప్పుడు బీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారన్న అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చిన రావడంతో ఒకసారిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత తాను ఎంపీ సీటుకు కన్ఫామ్ అయిన తర్వాత ఎందుకు పార్టీని వీడి మంత్రి పదవి కోసం వెళ్ళారన్నది అంశాన్ని ఆయన ప్రస్తావించడంతో ఒకసారిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య కొంత గందరగోళ వాతావరణం తలెత్తుతూ సభ 10 నిమిషాల పాటు వాయిదా వేయడం జరిగింది. బలరాం కొండలంటే నిజంగా ప్రతిపక్షాలు సభను సజావుగా సాగనివ్వకుండా ఉండే విధంగానే ఒక ప్రణాళికతో సభకు వచ్చినట్టుగా మనం భావించచ్చా? ఎటువంటి వ్యూహాలతో అధికార పక్షం సిద్ధమవుతోంది? ఇప్పుడు ఆ బ్రేక్ తర్వాత అంటే ఈ వాయిదా తర్వాత ఎటువంటి ప్రణాళికలు అవలంబించే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఖచ్చితంగా దీనిపైన విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పోడియం దగ్గరికి వెళ్ళి నిరసనకు దిగడం జరిగింది. అయితే సభా నాయకుడు మాట్లాడుతున్నప్పుడు మాత్రం సభ ఆర్డర్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఈ సభ నిబంధనలు తెలుపుతాయి. అయితే దానికి భిన్నంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా పోడియం దగ్గరికి రావడం, నిరసన వ్యక్తం చేయడం అన్నది అటు స్పీకర్ కూడా పదే పదే వారికి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సభను వాయిదా వేయడం జరిగింది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో మరింత క్లారిటీ ఇస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సభావేదికగా చెప్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం సీఎం ఇక్కడి నుంచి బయలుదేరి కొత్త గవర్నర్ వస్తున్నారు, వారికి స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్కు వెళ్ళారు. దాని తర్వాత మళ్ళీ సభకు వస్తా, సభకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అందరికీ వివరణ ఇస్తా అన్న అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ సభ ప్రారంభమైన తర్వాత ఖచ్చితంగా ఈ అంశం చాలాసేపే సభలో వేడెక్కించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైన ఇంకా ఎలాంటి హార్ష్ డైలాగులు వస్తాయి, మొత్తానికైతే ఒకరినొకరు టార్గెట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళారు, ఏకంగా ఎల్పీనే బీఆర్ఎస్లో విలీనం చేసిన పరిస్థితి కాంగ్రెస్ ఎల్పీని. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశం అన్నది ఇప్పుడు ప్రధానంగా సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనిపైన అధికార ప్రతిపక్షాలు ఎవరిని ఎలా టార్గెట్ చేసుకుంటారని మాత్రం కొంత ఆసక్తికరంగానే ఉంది. కొండాలంటే ఇందాక మనం సభలో చూసాం సవితా ఇంద్రారెడ్డి కొంత భావోద్వేగానికి గురైన సందర్భాన్ని చూసాం. ఒక మహిళా సభ్యురాలను ఎందుకు ఇంతలా టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు ఇంతలా అవమానానికి గురి చేస్తున్నారంటూ ఒక ఆవేదన కూడా వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు సవిత ఇష్యూ ఇంతలాగా సభలో హాట్ టాపిక్గా మారే సిచ్యువేషన్ వచ్చింది, దీనికి కారణాలు ఏంటి?
అంటే దీనికి ప్రధానంగా భద్రులపైన చర్చ సందర్భంగా ప్రోటోకాల్ అంశం అన్నది ప్రస్తావనకు వచ్చింది. ఈ ప్రోటోకాల్ అంశంలో గవర్నమెంట్ చేస్తున్న ప్రోగ్రాముల్లో విపక్ష సభ్యులు కూడా మాట్లాడాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించిన నేపథ్యంలో ఈ అంశం అన్నది తెరపైకి వచ్చింది. దీన్ని కేటీఆర్ ప్రస్తావిస్తూ మహేశ్వరంలో మొన్న గత నెలలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఎవరైతే మహేశ్వరంలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు స్టేజ్ పైన ఉన్నారు, అదేవిధంగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి ఆ ప్రోటోకాల్ పాటించలేదన్న అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించిన నేపథ్యంలో ఈ సభలో ఈ సబితా ఇంద్రారెడ్డికి సంబంధించిన ప్రస్తావన తొలిసారిగా వచ్చింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ వలసల అంశం కూడా ఈ దీనికి తోడు కావడంతో కొంత గందరగోళానికి, సభలో గందరగోళానికి కారణమైంది. దీనిపైన మరింత హాట్ చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు సభకు ప్రస్తుతం సభ వాయిదా పడ్డది. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎయిర్పోర్ట్కు వెళ్ళడం జరిగింది. కొత్త గవర్నర్కు ఏదైతే స్వాగతం పలికేందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత సభ ప్రారంభమైన తర్వాత ఖచ్చితంగా దీనిపైన బీఆర్ఎస్ నేతలు పట్టుపట్టే అవకాశం ఉంది. మహిళా సభ్యులను అఘోరపరిచారన్న అభ్యంతరాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్ ఇస్తారు? అదేవిధంగా ఇద్దరు వలసలకు సంబంధించిన అంశం అన్నది ఇప్పుడు రెండు పార్టీలకు ముడిపడిన ఉన్న అంశంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుంది, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ చేర్చుకుంటుంది. కాబట్టి ఈ రెండు పార్టీలు ఎవరిని ఎలా డిపెండ్ చేసుకుంటాయన్నది ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే ఈ వలసల అంశం మరింత సేపు సభను కుదిపేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కొండలంటే వాయిదాకు ముందు మనం చూసాం సభలో పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితులు మనం ఇందాక మనంతా అబ్జర్వ్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాయిదా తర్వాత సభ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? మరోవైపు సీఎం సభ నుంచి బయటకు వెళ్లే ముందు ఆయన క్లారిటీ ఇచ్చారు, నేను ఆ గవర్నర్కు కొత్త గవర్నర్కు స్వాగతం పలికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మాట్లాడతానంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారంటే ఆయన సభకు వచ్చిన తర్వాత ఎటువంటి బాడీ వేడి చర్చ కొనసాగే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే సభ వాయిదా పడ్డదో మళ్ళీ సభ ప్రారంభమైన తర్వాత కూడా ఇదే అంశంపైన బీఆర్ఎస్ పట్టుపట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు మహిళా సభ్యులకు సంబంధించి అఘోరపరిచేలా మాట్లాడారన్న అభ్యంతరాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగానే పోడియం దగ్గర వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇదే కంటిన్యూ చేసే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో అధికార పక్షం నుంచి ఎలా వీరిని అటాక్ చేస్తారన్న చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ వలసల అంశం అన్నది రెండు పార్టీలకు ముడిపడిన ఉన్న అంశంగా ఉండడం అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపైన ఎవరు ఎలా సమర్థించుకుంటారు, ఎవరు ఎలా తిప్పికొడతారన్నది మాత్రం కొంత ఆసక్తికరంగానే ఉండబోతుంది. బలరాం కొండాలంటే సభ వాయిదా అనంతరం మళ్ళీ ప్రారంభమైతే ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొని ఉంటాయి, సజావుగా సాగే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, సబిత ఇష్యూయే కాకుండా ఇతర అంశాలు కూడా మళ్ళీ తెర మీదకి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, అంతకుముందు చోటు చేసుకున్న వాడి వేడి చర్చలు ఏ రకంగా ఉన్నాయి, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? బతుకమ్మ చీరలు కావచ్చు ఇవన్నీ కూడా. ఖచ్చితంగా సబితా ఇంద్రారెడ్డి కొంత ఆవేదనతో సభలో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఎందుకు తనను పదే పదే టార్గెట్ చేస్తున్నారన్న అంశాన్ని ఆమె ప్రస్తావించడం కొంత భావోద్వేగానికి కూడా గురైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు, దీనికి సమాధానంగా ఎలా చెప్పబోతున్నారని చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే కొంత క్లారిటీ ఇచ్చి వెళ్ళిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో తాను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో పార్టీలోకి రావాలని ఆహ్వానించింది కూడా సబితా ఇంద్రారెడ్డి. ఖచ్చితంగా ఆమె ఆహ్వానించారు. అదేవిధంగా పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంటుకు పోటీ చేయాలని చెప్పి కూడా సబితా ఇంద్రారెడ్డి సూచించారు. అదేవిధంగా పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత తనను మోసం చేసింది బీఆర్ఎస్లోకి వెళ్లారన్నదే ఆయన ప్రధానమైన ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సభకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనిపై ఎలా ఆయన చెప్పబోతున్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పట్టుబట్టే అవకాశం ఉంది కాబట్టి వారికి ఏ విధమైన కౌంటర్ అధికార పక్షం నుంచి రాబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఈ ముఖ్యంగా వలసలకు సంబంధించిన అంశం కాబట్టి రెండు పార్టీలకు ముడిపడిన అంశంగా ఉన్న నేపథ్యంలో రెండు పార్టీలు ఎవరికి వాళ్ళు తమ వాదనను వినిపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సభ అయితే ఖచ్చితంగా హాట్గా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో ఎవరు అప్పర్ హ్యాండ్ అవుతారు, ఎవరు తగ్గుతారన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా సభ ఆర్డర్లో ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు బడ్జెట్కు అప్రాప్రియేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సభ సజావుగా సాగినట్టయితే సభ
బిల్లుకు బడ్జెట్కు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది కాబట్టి సభను ఎలా ఆర్డర్లో పెడతారు, స్పీకర్ ఈ విషయంలో ఏ మేరకు ప్రతిపక్షాలతో మాట్లాడతారన్నది కూడా కొంత చూడాల్సి ఉంటుంది. బలరాం, అంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు కూడా చాలా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. తనను ఎల్ఓపీగా ప్రకటించిన తర్వాత కాంగ్రెస్లో చోటు చేసుకున్న పరిణామాలు, సవితా ఇంద్రారెడ్డి పదేళ్లు అన్ని పదవులు అనుభవించి టీఆర్ఎస్కు వెళుతున్న సందర్భం, ఇవన్నీ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఇవి నిజంగా ఒక ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. దీనికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమైనా, సభ ప్రారంభమైన తర్వాత సవిత ఇచ్చే ప్రయత్నం చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా, ఇప్పుడు మళ్ళీ సభ ప్రారంభమైన తర్వాత ఇటు సవితా ఇంద్రారెడ్డికి మైక్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, ఇప్పుడు కొద్ది సమయం బట్టి విక్రమార్క కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ అంశంలో తాను ఎల్ఓపీగా గతంలో ఎల్ఓపీగా అయిన తర్వాత ఆ వెంటనే సవితా ఇంద్రారెడ్డి చాలామంది ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్ఎస్లోకి చేరారన్న ఆరోపణ ఆయన చేయడం జరిగింది. అంటే తను ఎల్ఓపీ కావడం ఇష్టం లేదు అన్న అభిప్రాయాన్ని ఆయన సభావేదికగా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు బట్టి వ్యాఖ్యలకు కూడా సవితా ఇంద్రారెడ్డి ఎలాంటి వివరణ ఇస్తుంది, అదేవిధంగా సవితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా ఉండబోతుంది. మొత్తం చూసుకుంటే ఈ అంశం అంతా ఇప్పుడు బడ్జెట్ పైన అప్రాప్రియేషన్ బిల్లుకు ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అంశంతోనే సభ పూర్తిగా స్తంభించిపోతుందా, ఒకవేళ ఆ మేరకు స్పీకర్ ఏమన్నా ప్రతిపక్షాలతో మాట్లాడి కొంత సద్దుమణిగేలా చేస్తారా, లేదంటే సభ ఆర్డర్లో పెట్టేందుకు స్పీకర్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళబోతున్నారన్నది మనం చూడాల్సి ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కొండల్.